फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल स्वीट टॉक्स फ्रेंड्स अंदर बहुत నేను కూడా చాలా బాగున్నానండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటనేది మీకు టైటిల్ చూసి అర్థమైపోయింది కదా సో ఈ రోజుల్లో ఫోన్ లేని వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అందులో స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళైతే అస్సలే ఉండరన్నమాట అడుకునే వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు సో కాబట్టి చాలా మంది స్మార్ట్ ఫోన్ యూస్ చేసే వాళ్ళ ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే ఫోన్ హీట్ ఎక్కుతూ ఉంటుందన్నమాట సో ఎందుకు అర్థం కాదు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చూడగానే ఫోన్ చాలా హీట్ ఎక్కిపోతుందన్నమాట అరచేతులు కూడా మంట పెట్టేస్తూ ఉంటాయి పక్కన పెట్టేస్తూ ఉంటాం దీనికి గల కారణాలు ఏంటి సో మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానన్నమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఉన్న మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి ఫోర్ 5 మెంబర్స్ కూడా 5 రకాల ఫోన్లు ఉన్నాయి అంటే ఒకే కంపెనీ కాదు లైక్ Samsung కావచ్చు ఇంకా Redmi కావచ్చు ఏదైనా సరే రకరకాల ఫోన్లు ఉన్నాయనుకోండి సో మీరు ఏం చేస్తారు ఛార్జింగ్ పెట్టేటప్పుడు బద్ధకంతో మీదే ఛార్జర్ ఏం పెడదాంలో ఏదో ఒకటి అనేసి పట్టింది కదా అని పెట్టేస్తూ ఉంటారనమాట సో ఇలా ఒక మొబైల్ ఛార్జర్తో కాకుండా అదర్ మొబైల్ ఛార్జర్తో ఫోన్ ఫోన్ని ఛార్జ్ చేసినట్లయితే అందులో బ్యాటరీ అనేది దెబ్బతింటుందనమాట దాని పనితీరు కూడా తగ్గిపోతుంది అందువల్ల ఫోన్ అనేవి చాలా హీట్ ఎక్కుతాయి అన్నమాట సో మనము ఫోన్ కొన్నప్పుడు ఒక ఛార్జర్ వస్తుంది కదండి ఫోన్ కి మనం ఎప్పుడూ కూడా మన ఫోన్ ఛార్జర్ నే మనం యూస్ చేయాలి ఒకవేళ లేదు పోయింది అనుకోండి సో ఏదో ఒక నకిలీవి అంటే వేరేవి యూస్ చేయకూడదు అన్నమాట సో సేమ్ బ్రాండ్ వి మీరు మార్కెట్ లో దొరికితే ఒరిజినల్ ని ఒరిజినల్ ఛార్జర్ తెచ్చుకొని అది మాత్రమే యూస్ చేయాలి అప్పుడైతేనే మీ ఫోన్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది అన్నమాట లేదంటే హీట్ ఎక్కడము తొందరగా 1 ఇయర్ లోపలే మొబైల్ అనేది పాడవడం జరుగుతుంది ఎప్పుడు గాని వేరే వాళ్ళ చార్జర్ తో మన మొబైల్ ని ఛార్జ్ చేయకూడదన్నమాట సో దాని వల్ల మన మొబైల్ లో ఉండే బ్యాటరీ అనేది దెబ్బ తింటుంది సో దాని వల్ల ఫోన్ హీట్ ఎక్కిపోవడము ఛార్జింగ్ దిగిపోవడము రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఫోన్ కి వస్తూ ఉంటాయన్నమాట సో కాబట్టి ఎవరి మొబైల్ ఛార్జర్ తో వాళ్ళ మొబైల్ ని ఛార్జ్ చేసుకోండి ఇది ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే చాలా మంది పగలంతా చూస్తూ ఉంటారు మొబైల్ చూస్తూ చార్జర్ నైట్ వచ్చేసరికి నీళ్ళైపోతుంది తగ్గిపోతుందన్నమాట ఏం చేస్తారు ఛార్జింగ్ పెట్టేసి పడుకునేస్తారు పెట్టేస్తే పొద్దులే నైట్ అంతా మార్నింగ్ కి ఎక్కుతుంది కదా అనేసి అంతా చూడడం ఇంకా పడుకునే ముందు మొబైల్ ఛార్జర్ పెట్టేసి పడుకుంటారనమాట ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొబైల్ లోపల బ్యాటరీ అనేది దెబ్బతింటుంది అనమాట సో ఎందుకంటే ఇది కూడా ఒక కారణం ఫోన్ హీట్ ఎక్కడానికి గల కారణం ఇది కూడా అనమాట మనం ఏంటంటే ఫుల్ 100% అవ్వాల్సిన అవసరం లేదు 90 అయినా కూడా సరిపోతుంది సో మనము ఆపేసేయాలి సో ఏంటంటే నైట్ ఎంతైనా ఉన్నా సరే సో మీరు నైట్ ఛార్జ్ పెట్టుకోగల ఛార్జర్ పెడితే మీరు కాసేపు అయిన తర్వాత మీరు దాన్ని ఆపేసి పడుకోండి అట్లే పెట్టేసి పడుకోకండి సో 100% అయిపోతుంది చాలాసేపు అది ఛార్జింగ్ లో ఉండి మొబైల్ అనేది చాలా హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కడం వల్ల కొన్ని మొబైల్స్ అయితే ఫెయిల్ అయ్యే అవకాశం ఉందన్నమాట సో బ్లాస్ట్ అవుతాయి కొన్ని ఏంటంటే హీట్ ఎక్కి ఆ లోపల బ్యాటరీ అనేది పాడైపోతూ ఉంటుంది అనమాట సో దీనివల్ల మనకు హీటింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి సో కాబట్టి పడుకునే ముందు ఎప్పుడు కూడా మీరు ఛార్జర్ పెట్టేసి నిద్రపోకూడదు ఒకవేళ పెట్టినారా అంటే దాన్ని తీసేసిన తర్వాతే మీరు నిద్రపోండి ఓకేనా అండ్ థర్డ్ వన్ వచ్చేసి చాలా మంది ఏం చేస్తారంటే మనలో చాలా మంది మొబైల్ ఛార్జింగ్ పెడతాం కదండి సో ప్లగ్ పాయింట్ పక్కనే టీవీ ఉంటుంది అనుకోండి ఫ్రిడ్జ్ ఉంటుంది అనుకోండి సో అక్కడ పెట్టేస్తాము ఆ ఫ్రిడ్జ్ మీదనో లేకపోతే టీవీ మీదనో మొబైల్ పెట్టేస్తాం అన్నమాట సో ఇలా పెట్టడం వల్ల కూడా మన మొబైల్ అనేది హీట్ ఎక్కుతుంది అన్నమాట సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా సో వీటి మీద ఛార్జింగ్ అనేది పెట్టి మొబైల్ ని వాటి మీద పెట్టకండి ఫ్రిడ్జ్ లు టీవీల దగ్గర మొబైల్ ని తొందరగా అది అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట సో హీట్ అయిపోతుంది కాబట్టి మీరు ఆ ప్లేస్ లో మొబైల్ ఛార్జింగ్ అనేది పెట్టకండి ఓకేనా అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంకేంటంటే కొంతమంది వర్క్ లో ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబ్స్ కావచ్చు ల్యాప్టాప్ వర్క్ చేసే వాళ్ళే కావచ్చు ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి సో వాళ్ళ సిపియు కానివ్వండి లేకపోతే ఇది ఉంటుంది కదా ల్యాప్టాప్ నుంచి కానీ ఛార్జింగ్ పెట్టేస్తారనమాట డైరెక్ట్ సో ఇలా చేయడం వల్ల కూడా మొబైల్ అనేది తొందరగా హీట్ ఎక్కుతుంది అనమాట సో తొందరగా ఉండే బ్యాటరీ అనేది పనితీరు అనేది తగ్గిపోతుంది సో కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ సో మన మొబైల్ హీట్ ఎక్కడానికి గల కారణం ఏంటంటే మేజర్గా అయితే ఇవే అనమాట మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త వివరణ మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్.